తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదా అంటూ బీజేపీ కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని భగ్గుమన్నారు. సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అని సర్వేలు తేల్చాయన్నారు. కేసీఆర్ నియంత క్రిమినల్ పొలిటీషియన్ అని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో గెలిచినోడు రాజు, ఓడినోడు బానిస అని ఆరోపించారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులున్నా సోనియా తెలంగాణను ఇచ్చారన్నారు. తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఖమ్మం స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థితో పాటు మరో నలుగురికి ఆర్వో కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వతంత్ర అభ్యర్థిగా రాజనాల శ్రీహరి 2 సెట్ల నామినేషన్ వేశారు. 35 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, ఎలాంటి కేసులు లేవన్నారు. గజ్వేల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్లో బీఆర్ఎస్ అధర్మ యుద్ధం చేసిందని అన్నారు. ఆనాడే గజ్వేల్లో సీఎం పోటీ చేస్తానని చెప్పానన్నారు. కేసీఆర్ను గెలిపిస్తే పేదల భూములు లాక్కున్నారని అన్నారు. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం లేదని తేల్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు షర్మిల తెలిపారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భట్టి విక్రమార్క చెప్పారు. కేసీఆర్ మోసపూరిత హామీలతో దళిత గిరిజన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ కు షర్మిల మద్దతు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్పై ఐటీ సోదాలు చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది. 9 నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. పాత బస్తీలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్లో ఎంఐఎం పోటీ చేస్తోందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ భువనగిరి ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి పాయల శేఖర్ రెడ్డి కుటుంబీకులకు అడుగడుగున నిరసనలు ఎదురవుతున్నాయి. బాలంపల్లి గ్రామంలో శేఖర్ రెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన ఆయన భార్యను, మామను RRR బాధిత రైతులు అడ్డుకున్నారు. నార్సింగ్లోని మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లింది. మాధాపూర్లోని కేఎల్ఆర్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు అధికారులు. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత శ్రీనివాస్ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆయన అనుచరులు కూడా గుడ్ బై చెప్పారు. స్థానికేతరులకు టికెట్ ఇవ్వడంపై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్ అని కిషన్ రెడ్డి విమర్శించారు. 100 కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రీడిజైన్ పేరుతో కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలు కుంగడానికి నాసిరకం నిర్మాణమే కారణమన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ దూకుడు పెంచింది. ప్రధాని మోదీ రాష్ట్రంలో మలివిడత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 7-11వ తేదీల్లో ఆయన హైదరాబాద్లో 2 భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఎన్నికల కోసం చాలా మంది నేతలు వస్తూ పోతూ ఉంటారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ప్రజల కోసం పనిచేసే నేతలనే గెలిపించాలని కోరారు. జనసేనకు కేటాయించే సీట్లపై టీబీజేపీ తర్జన భర్జనలు చేస్తోంది. జనసేనకు ఏ సీట్లు కేటాయించాలన్న దానిపై ఉత్కంఠ తొలగడం లేదు. శేర్లింగంపల్లి, పరిగి, నాగర్ కర్నూలు టికెట్లను జనసేనకు కేటాయిస్తోందనే ప్రచారం జరుగుతోంది. సైకో జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఆవేదన, జగన్ జమానాలో అణచివేతకు పరాకాష్ఠ అన్నారు. జగన్ సర్కార్ బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. వైసీపీ అక్రమాలపై బీజేపీ ప్రశ్నిస్తే చంద్రబాబుపై కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. ఏపీలో నిరంకుశ పాలన నడుస్తోందని మండిపడ్డారు. జగన్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యంపై ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది. జగన్తో సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.
జగన్ కేసుల విచారణలో జాప్యంపై సీబీఐకి నోటీసులు పంపింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్పై విడుదల కావడంతో టీడీపీ ఆధ్వర్యంలో అంతర్వేది క్షేత్రానికి నేతలు పాదయాత్ర చేపట్టారు. నరసాపురంలోని పార్టీ ఆఫీసు నుంచి పాదయాత్రగా వెళ్లారు. అక్రమ కేసులు పెట్టాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీరాం మండిపడ్డారు. వైసీపీ చేస్తున్న సామాజిక సాధికార బస్సుయాత్ర తుస్సుమందన్నారు. మొక్కులు తీర్చుకునేందుకు అమరావతి రైతులు వెలుగుపూడి గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులన్నీ కొట్టివేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటామన్నారు. విశాఖలో వైసీపీ ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ను అడ్డుకున్నారు ఇళ్ల బాధితులు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల కోసం డీడీలు కట్టించిన గణేష్ పార్టీ మారిన తర్వాత వైసీపీ వారికే ఇల్లు అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రహసనంలా మారింది. అనకాపల్లి జిల్లా కొవ్వూరు 20వ పోలింగ్ కేంద్రం పరిధిలో 12 మంది ఓటర్ల పేర్లను అడ్డగోలుగా తొలగించారు. ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించిన విఆర్ఏ శ్రీరందాసు ప్రభావతిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలో ప్రజారక్షణ భేరీ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావుపై మాజీ ఎమ్మెల్యే సునీల్ మండిపడ్డారు. చంద్రబాబు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. టీడీపీ హయాంలోనే గూడూరు అభివృద్ధి చెందిందన్నారు. చిత్తూరులో టీడీపీ మహిళా నేతలు ఆందోళనకు దిగారు. మద్యం అమ్మకాలు లక్ష కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. సంపూర్ణ మద్యపాన నిషేధమని మాట తప్పారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా గుత్తి సర్వసభ్య సమావేశంలో ఎంగానపల్లి టీడీపీ సర్పంచ్ ఆందోళనకు దిగారు. ఉపాధి హామీ పథకంలో తన సంతకం లేకుండా అధికారులు 26 లక్షలు కాజేశారని ఆరోపించారు. ఎమ్మెగనూరు శివనన్నగర్ ఎన్టీఆర్ కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్ 6 పథకాలని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ప్రజలకు వివరించారు. జగన్ సర్కార్ నిర్లక్ష్యానికి రాజధాని అమరావతిలో ప్రజాధనం లూటీ అవుతోంది. రాయపూడి నుంచి దొండపాడు స్పీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన భారీ ఐరన్ పైపులను దొంగలు కట్ చేసి తీసుకెళ్లారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేరళ ఒడిశాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కుప్పంలో ఐసీడీఎస్ కార్యాలయాన్ని అంగన్వాడీ వర్కర్లు ముట్టడించారు. ఇద్దరు అంగన్వాడీలను ప్రభుత్వం విధుల నుంచి తొలగించడంపై మండిపడ్డారు. వెంటనే వారిని విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుత్తి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థినులతో కలిసి అధ్యాపకులు పోరుబాట పడ్డారు. ప్రిన్సిపాల్ వేధిస్తున్నారంటూ కంటతడిపెట్టారు. గుంటూరు జిల్లా కోర్నపాడు గ్రామంలో ఖాళీ బిందెలతో గ్రామ సచివాలయం ముందు మహిళలు ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని బైఠాయించారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అవినీతి అక్రమాలపై ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సోదాలు నిర్వహించారు. విశాఖ నగరపాలక సంస్థ జోన్ 8 కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. అవినీతి ఆరోపణలపై స్పందనలో ఫిర్యాదులు రావడంతో సోదాలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్ కిడ్నాప్ కలకలం రేగింది. సింగరాయికొండలో ఘటన జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.